రాష్ట్రంలో ఏదన్నా మంచి జరుగుతున్నా, లేదంటే 10 మంది పేదలకు మంచి జరుగుతున్నా, గద్దల్లాగా వాలిపోయి శవాలను పిక్కునే రాబందుల కంటే దారుణంగా ప్రవర్తించే వైసీపీ నాయకులు ఏదైతే ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్లు అంటూ ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో, ఏదైతే కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిందో దాని మీద కూడా విషం చిమ్మడానికి రెడీ అయ్యారు. దానిలో భాగంగానే మన అంబటి రాంబాబు అలియా సంబరాల రాంబాబు వచ్చేసారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం మనం. చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా, లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ మీద మీరు చూసినట్టు అన్నా క్యాంటీన్ ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చడి గుంపులు వేశారు పైనుంచి కింద దాకా. తెలుగుదేశం ఆఫీసు లాగా దాటి మీద కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, ఒక ఎలా చూపించారు, చూపించే ఇదిగో చూడండి, వర్షం తీ ఒకసారి వస్తున్నాయండి. అన్ని జిల్లాలు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చదనం పులిపేశారు. అన్నా క్యాంటీన్ అన్నారు, పచ్చదనం వేసారు. ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా? అయ్యా అంబటి రాంబాబు, ఏమన్నా పచ్చరంగు పులిమేశారు, పచ్చరంగు పులిమేశారా? ఇప్పుడు నీకు ఒక ఫోటో చూపిస్తా. గడిచిన 5 సంవత్సరాల్లో, అంతకు ముందర 5 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని తమరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తయారు చేశారో మీకు మొచ్చుక్క ఒక ఫోటో చూపిస్తాను. తర్వాత అన్నా క్యాంటీన్లు ఏమైనాయో నిన్ను అడుగుతాను, సమాధానం నువ్వు చెప్పగలవా? ఓకే, ఒకసారి మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఇక్కడ కనబడుతుందిగా, ఏమయ్యా అంబటి రాంబాబు, రాజన్న క్యాంటీన్ అని చెప్పి అన్నా క్యాంటీన్ మీద ఉన్న ఎన్టీఆర్ గారి బొమ్మ పీకేసి మీ మహానేత అని చెప్పుకునే మీ మహామేత ఫోటో వేసుకొని పక్కన జగన్మోహన్ రెడ్డి ఏదైతే పేదల కలుపు కొట్టడానికి అన్నా క్యాంటీన్ని మూసేశాడో ఆ మూర్ఖుడి ఫోటో పెట్టి మీరు చేసిన హడావుడి ఏమైనాయి? ఆ రాజన్న క్యాంటీన్లు ఏమైపోయినాయి? మీ జగన్ అన్న పెట్టదానన్న ముద్దలు ఏమైపోయినాయి? దానికి సమాధానం చెప్పగలవా? సరే, అయితే ఇంకొకసారి మా నాడు ఏదో మాట్లాడుతున్నాడు, వినే ప్రయత్నం అయితే చేద్దాం మనం. లేక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారాయణ పెట్టుకుంటున్నారా? ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి రంగులు ఏదో వేశామని హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీల్లేదని. వైకాపా రంగులు వేయడం దారుణం, ఇది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వైకాపా రంగులు వేయటం దారుణమే, మరి తెలుగుదేశం రంగులు వేయటం ఇవి తెలుగుదేశం రంగులు అని నువ్వు ఎలా చెప్పగలవు? ఏమంబటి, పసుపు శుభ సూచకం అంటే ఆ పసుపు కుంకాల గురించి నీకు తెలిసి ఉండదులే. మనకు తెలిసిందంతా 2 మేళం కదా, మనంతా గంట అరగంట మేళం కదా పసుపు కుంకాల గురించి. వీటి గురించి తెలియదు. పసుపు గురించి తెలియాలంటే ఇంట్లో కూరల్లో వాడతారు, గడపకు వాడతారు, అలాగే ప్రతి శుభకార్యానికి ముందల ఏదైనా కార్యక్రమం చేస్తే పసుపుతోనే మొదలు పెడతారు. అంతేగాని ఏదైతే కనుక మీ ఉన్నాయి చూడు 3 రంగులు, పాలస్తీనా జెండా కలర్స్, ఏంది పాలస్తీనా జెండా కలర్స్ ఎవరు వాడరు. ముఖ్యంగా బులుగు రంగు ఏదైతే ఉందో ఆ బులుగు రంగు కూరల్లో వేసుకుంటే ఏమైందో తెలుసా? బాత్రూంలోనే నువ్వు ఉండాల్సి వచ్చింది. పాలస్తీనా జెండా రంగులు నువ్వు ఆల్రెడీ అన్నా క్యాంటీన్ ఇందాక చూపించాను నేను, రాజన్న క్యాంటీన్ అంటూ మీరు ఏదైతే అలా హడావుడి చేశారో ఆ హడావుడి చూపించాను నేను ఇందాక, మరి దాని గురించి సమాధానం చెప్పగలవా? సరే, ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మీరు ఎందుకని పెట్టలేకపోయారు? దానికి ఏమైనా సమాధానం చెప్పగలవా? ఇంకా ఏదో అంటున్నాడు విందాం. మీరు అధికారంలోకి వస్తే మీరు దగ్గరగా ఉన్న రంగులు వేసామని చెప్పేసి గందరగోళం చేశారు. వాళ్ళు పచ్చరంగు పులిమేసి
తెలుగుదేశం ఆఫీసులు కనిపిస్తా ఉన్నాయి. కొన్ని అయితే నా కాన్స్టిట్యూన్స్ లో అయితే చూశాను నేను, ఒక పంచాయతీ ఆఫీస్ మొత్తం పత్రాలు పిలిపేశారు. సరే అక్కడ ఎవరో పులిమేర లోకల్ లేడంటే అనుకోవచ్చు, ఇదేంటిది అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఇలా అన్ని పథకాలు ఎగ్గొట్టేసి కేవలం ఏదో ఒక పూట రెండు పూటలు భోజనం పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని పేదరికం. అన్ని పథకాలు ఎగ్గొట్టారా? ఎవరు చెప్పారు నీకు? ఆహా, నాకు తెలియక అడుగుతా. జగన్మోహన్ రెడ్డి లాగా మాటిచ్చి మడమ తిప్పే రకం అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారంటే? సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నాడు, ఏమైంది? ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ ఇస్తా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఏమైంది? ఎవ్రీ ఇయర్ డిఎస్సీ ప్రకటిస్తా అన్నాడు, ఏమైంది? రాగానే అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తా అన్నాడు, ఏమైంది? ఎక్కడ ప్రకటించాడు ఈ ఉద్యోగాలన్నీ? కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేనే 16,000 ఇస్తా అన్నాడు డబ్బులు, ఏమైపోయినాయి ఆ డబ్బులు? చెప్పు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, ఒక్కసారి విందాం. బయటకు తీసుకురావాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు భావించారో, చదువు వైద్యం అందించడం ద్వారా పేదవారిని, ఒక నిమిషం ఇక్కడ బయటకు తప్పుదోవ పట్టించి ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు భావించారో. ఏంటి, పేదల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడా? ఏ విధంగా చెప్పగలుగుతున్నా ఈ మాట నువ్వు? 8 సార్లు పెంచిన కరెంటు ఛార్జీల వల్ల పేదరికం నుంచి బయటపడేయాలనుకున్నాడా? లేదంటే కనుక 5 సార్లు పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో పేదరికం నుంచి బయటపడేయాలనుకున్నారా? లేదంటే పెంచిన నిత్యావసర ధరలు మీరు చేసిన బ్లాక్ మార్కెట్ దందాతోటి పేదరికం నుంచి బయటపడేయాలనుకున్నారా? లేదంటే కనుక తన్ను ఇసుక దొరకకుండా చేసి పేదరికం నుంచి బయటపడేయాలనుకున్నారా? లారీ ఇసుక 50,000 కన్నీ అమ్మి పేదరికం నుంచి బయటపడేయాలనుకున్నారా జగన్మోహన్ రెడ్డి? ఏ విధంగా పేదలను పేదరికం నుంచి బయటపడేయాలనుకున్నాడు చెప్పగలవా? ఇంకా మాట్లాడుతున్నాడు, విందాం. చదువు వైద్యం అందించడం ద్వారా పేదవారిని పేదరికం నుంచి బయటకు తీసుకోవాలనే ప్రయత్నం చేశారు, అవన్నీ వదిలేసి. చదువు వైద్యం అన్నావు కాబట్టి స్ట్రైట్ గా అడుగుతున్నా. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు, టోఫెల్ క్లాసులు తీసేశారు, ఇక గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ ఉండిద్దో లేదో తెలియటం లేదు అంటున్నావు కదా. టోఫెల్ ఎప్పుడు ఉపయోగపడుతుంది నీకు? ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళేటప్పుడు, అక్కడ వీసా ప్రాసెసింగ్ అప్పుడు టోఫెల్ అనేది ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టడానికి టోఫెల్ అనే దాన్ని తీసుకొచ్చాను అంటున్నావు. ఇంగ్లీష్ లెక్చరర్స్ని, ఏదైతే ఇంగ్లీష్ టీచర్స్ని ఎవరినైనా సరే రిక్రూట్ చేశాడా? ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు? విద్యను నాశనం చేశారంటున్నారు, సరే వైద్యం అంటున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపు 1,850 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్కి ఆపి పేదలకు మంచి చేయాలనుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఏం పట్రాం బాబు, దీనికి ఏమైనా సమాధానం చెప్పగలవా నువ్వు? పేదవాడిని మరింత పేదవాడిగా చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని, అన్నా క్యాంటీన్లో అంత అవినీతి జరిగింది, అలాంటి అన్నా క్యాంటీన్లో మళ్ళా అవినీతికి పాల్పడేటువంటి పద్ధతి. అన్నా క్యాంటీన్లో అవినీతి అన్నారు, గడిచిన 5 సంవత్సరాల్లో కోడి గుడ్లు మీద ఏకలైనా పెగ్గలిగారా మీరు? అన్నా క్యాంటీన్లో అవినీతి ఏడ్చారు కదా, 5 సంవత్సరాలు అధికారంలో ఏడ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, కోడి గుడ్ల మీద ఏకలైనా పెగ్గలిగాడా? 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ల గురించి ఏ రోజైనా సరే మాట్లాడారా మీరు? ఫస్ట్ 6 నెలల్లో మళ్ళీ మొదలు పెడతాం అని చెప్పి మీ బొత్స సత్యనారాయణ, ఎవరైతే ఈరోజు ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యాడో ఆ ఎమ్మెల్సీ వాగిన వాగుడు పురపాలక శాఖ మంత్రిగా ఏడ్చిన ఎదవ ఆ రోజు మాట్లాడింది 6 నెలల్లో మొదలు పెట్టబోతున్నా మళ్ళీ కొత్త పందాలు అన్నాడు, ఏమైంది ఆ ఏడుపు? మళ్ళీ ఈరోజు అన్నా క్యాంటీన్లు అవినీతి అని చెప్పి మళ్ళీ అదే పాత సో కాల్డ్ రికార్డును తిరగేయటం తప్పితే మీరు పీకేది లేదు, పొడిసేది లేదు. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారో, దీనికి మళ్ళీ కొత్త పాతాడికి రంగులు వేశారు కదా, దానికి ఎంత ఖర్చు పెట్టారో ఏమిటో రాబోయే కాలంలో మళ్ళా చాలా
వివరంగా మనకు తెలుస్తాయి. ఇంకా సమాచారం లేదు, ఆ సమాచారం వచ్చిందో దాని మీద కూడా వివరంగా చెప్తామని. నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి వీటికి తప్పితే ఎందుకు పనికిరావు అని చెప్పి తెలిసే జగన్మోహన్ రెడ్డి నిన్ను ఆ పక్కన పెట్టుకున్నాడు. అయినా సరే నువ్వు ఇంకా జగన్ అన్న ఏదో లేపి భుజాన్ని వేసాడు, నాకు ఒక పెద్ద బరువు బాధ్యత తీసుకొచ్చి నా భుజాన్ని వేసాడు అని చెప్పి నువ్వేదో పొడుచుకుంటా పొగురుకుంటా వస్తున్నావేమో కానీ అక్కడ ఏమీ లేదు, నువ్వు ఖాళీ వాగటానికి మాత్రమే పనికొస్తావని చెప్పి మీడియా ముందర వదిలాడు నిన్ను. అంతేగాని ఇంకొకసారి అన్నా క్యాంటీన్ల గురించి కానీ ఏదన్నా మాట్లాడటానికి వస్తే గనక, అయ్యా అంబటే నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న అన్నా క్యాంటీన్ల మీద డిబేట్కి గనక నువ్వు సిద్ధమైతే నేను రెడీ. 5 రూపాయలకు పెట్టి అన్నా క్యాంటీన్ మీద పడి ఏడుస్తున్న వైసీపీ నాయకులకు ఎవరికైనా సరే నేను రెడీ డిబేట్కి. అడెవడు? డాక్టర్ ప్రదీప్ చింత. ఈడు ఒకడు ఉన్నాడండి, మర్చిపోయాను వీడి గురించి చెప్పటం. అసలు ఇందాక నుంచి వీడి గురించి కూడా చూద్దాం అనుకుంటున్నాను, మర్చిపోయాను. వీడు అమెరికాలో ఉంటాడు డాక్టరు. వీడు అసలు మనుషుల డాక్టరో కుక్కల డాక్టరో పశువుల డాక్టరో అదైతే తెలీదు. వీడు ఏ డాక్టరో కూడా తెలియదు, కానీ డాక్టర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. వీడంటాడు 5 రూపాయలకు 3 ఇడ్లీ ఏంది, 5 రూపాయలకు 3 పూరి ఏంది, 5 రూపాయలకు 250 గ్రాములు కట్టె పొంగల్ ఏంది, వాటితో కడుపు ఎలా నిండిద్ది, 450 గ్రాములు రైస్తో కడుపు ఎలా నిండిద్ది, 6 రోజులే పెడతారేంది, ఆదివారం పేదలు అన్నం తినకూడదా, ఇది వీడి క్వశ్చన్లు. మరి 5 సంవత్సరాల పాటు అరే డాక్టర్ ప్రదీప్ చింత, ఈ 5 సంవత్సరాల పాటు ఏం గాడిదలు కాశావు? జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు పెట్టకుండా అదే కరోనా టైంలో ఈ అన్నా క్యాంటీన్లు కనుక ఉన్నట్టయితే ఎంతోమంది ఆకలితో చనిపోయేవాళ్ళు కాదురా? ఆ రోజు కనుక నువ్వు మాట్లాడుంటే నీ వెనక మనం నేను నిలబడేవాడిని, సపోర్ట్ చేసేవాడిని, ఎందుకు అడగలేకపోయా? ఓహో ప్రదీప్ రెడ్డి, రెడ్డి కదా మీ రెడ్డి అని చెప్పి నువ్వు సపోర్ట్ చేసుకున్నావా? ఎరా ఈరోజు పేదలకు అన్నం పెడదంటే కనుక 5 రూపాయలకు 3 ఇడ్లీ ఏం సరిపోతున్నాయి అంటున్నావు, 5 రూపాయలకి 3 పూరి ఏం సరిపోతున్నాయి అంటున్నావు, 450 గ్రాములు రైస్ ఏం సరిపోతుంది అంటున్నావు. 450 గ్రాముల రైస్ అనేది సామాన్యులకు ఎవరికైనా సరిపోతుంది. నీలాంటి నీ జగన్మోహన్ రెడ్డి లాంటి మీ వైసీపీ నాయకులు లాంటి బకాసురులు, పేదల రక్తాన్ని పీల్చే బకాసురులు ఉంటారు చూడు, 6 నెలలు నిద్రపోయి 6 నెలలు తిని పడుకునే బకాసురులు ఉంటారు చూడు, అలాంటి బకాసురులకు మాత్రం ఈ పేదలకు పెట్టే అన్నం సరిపోదురా? తెలుసుకో మిస్టర్ ప్రదీప్ రెడ్డి చింత, నువ్వు డాక్టర్ ఎలా అయ్యావో నాకైతే అర్థం కావట్లా. యాజ్ ఏ డాక్టర్గా నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక మనిషికి లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ అనేది ఎలా ఉంటాయో నీకు తెలుసా? ఏది మీరు చెబుతారు కదా, ఏది డైట్ మెనూ, డైట్ మెనూలో ఎంత ఇస్తారో తెలుసా? నార్మల్గా పీపుల్కి 350 గ్రామ్స్ రైసేరా చెప్పేది, ఇక్కడ 100 గ్రామ్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారా, అది కూడా తెలియకుండా నువ్వు డాక్టర్ ఎలా అయ్యావు? అయినా నువ్వు మనుషుల డాక్టర్ అని ఎవరన్నారులే, ఏ పశువుల డాక్టర్ అయ్యి ఉంటావు? ఇలాంటి వైసీపీ నాయకులందరికీ ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా సరే దమ్మున్న వాళ్ళు ఎవరైనా సరే అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడదాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాతో డిబేట్కి వస్తే కనుక మీరు ఎక్కడ చెప్పితే అక్కడ, ఎక్కడికంటే అక్కడికి నేను వస్తా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అది జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే కనుక ఆయన చుట్టుపక్కల ఉండే వంది మాగదులు ఎవరైనా సరే నేను సిద్ధం. మీరు మొన్నటిదాకా అన్నారు కదా సిద్ధం 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 అని, నేను సిద్ధం మీతో డిబేట్కి, పిలవండి చూద్దాం.